డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రెండేళ్ల క్రితం తిట్టానని, చెప్పు చూపించానని ఇప్పుడు కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులను చెప్పుతో కొడతానని, వాకౌట్ నాకౌట్ చేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిపై కేసు కట్టారా అని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. తనను తిట్టిన వారు చంపేస్తాం కొట్టేస్తాం అన్న వారిపై కేసులు నమోదు చేయరా అని దువ్వాడ నిలదీశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతనే తాను మాట్లాడానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని దువ్వాడ ప్రకటించారు. జైలు జీవితం తన కొత్త ఏమీ కాదని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం నరికేస్తాం కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది టెక్కల పిఎస్లో. కేసు కట్టారా? నేను ఒకవేళ తిట్టడం తప్పు అయితే మరి నన్ను తల్లికి కూడా కలిపి తిట్టాడే, వీడి మీద కేసు కడతారా? మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను ఇక్కడ కొట్టేస్తామన్నారు, వాళ్ళ మీద కేసులు కడతారా? నన్ను చంపేస్తావు నరికేస్తావు అన్న వాళ్ళ మీద 4 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే, ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మరి నా మీద కేసు కడతారా? అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరం అయితే, పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి ముఖ్యమంత్రికి ఉద్దేశించిన మాటలు ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటది, అరుస్తూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి, ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు, కేసులకు ఎదిరే బెదిరే క్యారెక్టర్ కాదు. ఇదివరకే అచ్చెన్నాయుడు నా మీద తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి, అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం. బెదిరేది లేదు, అదిరేది లేదు. జగన్ అన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను. ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తలను హింసించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు నా పరిధి మేరకు నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తాను.